మినిమం 30 ఫీట్ల లేదా మనకి కంపల్సరీ కదా ఇంప్లిమెంట్ చేసింది లేరు. అరే నేను ఈయన మాట్లాడుతున్నా వీడియోలు పెట్టి రావు ఏసీ ఛానల్ ఉన్నది 30 ఫీట్లు లేకపోతే మనకి ఎట్లా పోతాయి రోడ్లు? ఎన్ని సంవత్సరాల నుంచి 30 ఫీట్లు పెట్టాలని చెప్పి చట్టం నేను 4 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నా సార్, 30 ఫీట్లు ఉండాలి. ఇప్పుడు మన అందరు కష్టం ప్లానింగ్ మీద కమిషనర్ బాస్ కాకపోతే ఇంకేం ఇదేమైందో ఈ వరకట్టం లేరా? నాణ్యత సగం ఉంది, బ్లడ్ వచ్చింది ఇక్కడ దట్టుకుని. అయితే ఇన్ని సంవత్సరాలు అయింది కదా, ఓన్లీ సైడ్ వాల్ వేయించారు. మళ్ళీ సైడ్ వాల్ ఇంత నాణ్యత లేదు. అంటే నాణ్యత లోపం ఉన్నది లేదని అంటలేము సార్. పూర్తి ఊరుకపోయి ఉంటే ఆ తుక్క తరిచింది కదా, ఇట్లా ఎట్లా నీళ్ళని అది మేము కాదు. అదొకటి సార్, ఈ ప్లానింగ్ వేసిన కూడా మొత్తం మేము అమ్మినప్పుడు సార్ 20 అన్న 30 కింద పోయి మరి పెడ వెళ్ళిపో బయట వెళ్ళిపో. ఫస్ట్ కే లీవ్ కావాలి ఇంకా టైం ఇంకొంటే కావాలి.
అగ్ని చీటలు ఉంది, ఇట్లు చట్టం ఉంది, నార్మల్ ప్లేట్ ఎక్కువ ఉంది, అగ్ని చీటలు మరి ఆడనే అవుతా. ఈరోజు 30 వార్డులో దాదాపు 20 లక్షల జనరల్ ఫండ్ నిధులతోటి అభివృద్ధి పనుల శంకుస్థాపనకు మొట్టమొదటిసారిగా ఇచ్చేసాడు అండి ఎమ్మెల్యే సంజయన గారికి, అలాగే చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్ మా వార్డు ప్రజలకి ప్రతి ఒక్కరికి నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇది గతంలో మన మాజీ ఎమ్మెల్యే జీవనన్న గారి సూచనల మేరకు టెండరు జరగడం కావడం జరిగింది. కానీ పనులు జరగకపోవడంతో ప్రజలు, ప్రజలతో పాటు మేము కూడా చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చింది. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టినట్టు కాకుండా పనులు త్వరతరగతిన పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఎమ్మెల్యే సంజయ్ గారికి నా విన్నపం ఏంటంటే, మాది ప్రధాన సమస్య డ్రైనేజీ, అది గంజినాల బీట్ బజార్ నుండి ఇస్లాంపూర్ నిజామాబాద్ రోడ్ నుండి ఇక్కడికి ఇస్లాం గంజినాల వరకు వెళ్తుంది. కాబట్టి అది సరైన డ్రైనేజ్ లేక ఆ మురికి నీరు మా వార్డు ప్రజలతో వర్షాకాలం ఆ మురికి నీరు ఇళ్లలో చేరి చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. కాబట్టి అది పెద్ద మొత్తం నిధులతో కూడుకుంది. కాబట్టి మేము ఇంతకుముందు కేటీఆర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, దానిపైన ఎలాంటి స్పందన రాలేదు. కాబట్టి ఎమ్మెల్యే గారిని నేను కోరేది ఏంటంటే, దానికి ప్రత్యేక నిధులు కేటాయించి మా వార్డు అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అభివృద్ధి పనుల్లో భాగంగా ఈరోజు 30 వార్డులో దాదాపుగా 16 లక్షలతో ఈ సీసీ రోడ్డు మరియు మెటల్ రోడ్డుకి శంకుస్థాపన కార్యక్రమానికి చేసిన ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి మరియు అధికారులు కౌన్సిలర్ సరిత రమేష్ రావు గారికి మరియు వార్డు ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ పనులు అనేది చాలా రోజుల కింద శాంక్షన్ కావడం జరిగింది, కానీ చాలా రోజుల నుండి పెండింగ్ ఉండడం జరిగింది. ఇది ఇప్పటికైనా కానీ తొందరగా స్టార్ట్ కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్సే కానీ ఏదో ఎలక్షన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ కోడ్ వచ్చింది అని స్టార్ట్ కాలేదు అని నెపంతో ఆపకుండా, ఎందుకంటే కొద్ది 25% అయితేనే అది స్టార్ట్ చేయాలని రూల్ ఉంది. కాబట్టి ఈ రోడ్లు స్టార్ట్ చేయాలని, కోడ్ రాకముందే స్టార్ట్ చేసినట్టయితే వాళ్ళకి కూడా ప్రజలకి కూడా ఇబ్బందికరంగా ఉండకుండా ఉంటుంది. అదేవిధంగా ఎందుక ప్రతిసారి కూడా ఈ కొబ్బరికాయ కొట్టడం జరుగుతుంది, కానీ స్టార్ట్ చేయడం అనేది పెండింగ్ పట్టడం జరిగింది. అంటే ఇప్పుడు 6 నెలల కింద సంవత్సరం 1 ఇయర్ 1.5 ఇయర్ కింద కొట్టిన కొబ్బరికాయలు కొట్టినవి కూడా ఇప్పటికీ కూడా స్టార్ట్ చేయలేదు కొన్ని. కాబట్టి అధికారులను తప్పకుండా ఆ వర్క్లన్నింటినీ కూడా స్టార్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలకు అవసరం ఉంది కాబట్టి అక్కడ వర్క్లు అనేది పెట్టడం జరుగుతుంది. అవసరాన్ని బట్టి అది ఎక్కడ ఎమర్జెన్సీ ఉందో అక్కడ వర్క్లను తీసుకొని అది టెండర్ పెట్టడం జరుగుతుంది. కానీ అవి పెట్టిన తర్వాత కూడా టెండర్ అయిన తర్వాత కూడా చాలా మట్టుకు పెండింగ్ ఉండడం, అవి ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్నాయి. కాబట్టి తప్పకుండా అవన్నిటినీ కూడా టెండర్ అయ్యి కొబ్బరికాయ కొట్టిన వాటికి త్వరితగతిలో ఆ వర్క్లన్నీ స్టార్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమం అంటే ఈ వర్క్ కూడా చాలా రోజుల నుంచి పెండింగ్ ఉండడం ద్వారా ప్రజలు ఇబ్బందికరంగా, అంటే ఇప్పుడు రాబోయే మళ్ళీ వర్షాకాలం వస్తుంది, అప్పుడైతే నిజంగా ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ కూడా ఉంది, వాళ్ళు చాలా మట్టుకు చాలాసార్లు కూడా ఫోన్ చేయడం జరిగింది, ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంది, ఒక కారు వస్తే వెళ్ళలేని పరిస్థితిలో ఉందని, కాబట్టి త్వరితగతిన స్టార్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఈ వర్క్లు వారి అధికారులు కూడా గమనించి దాని లెవెల్ అనేది గమనించి తప్పకుండా వాళ్ళను గమనించాలని, అదేవిధంగా ఈ వర్క్లన్నిటి కూడా తొందరగా పూర్తి చేసినట్టయితే ప్రజలందరూ కూడా సంతోషపడతారు. కాబట్టి తప్పకుండా వాళ్ళందరినీ కూడా ఈ వర్క్లు అనేది తొందరగా స్టార్ట్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఈరోజు జగిత్యాల 30 వార్డులో వివిధ రోడ్ల భూమి పూజ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన కౌన్సిలర్ శ్రీమతి సరిత రమేష్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సోదరిమణి మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి గారికి, ఈ ప్రాంత ప్రజలందరికీ, పెద్ద పెద్దన పాత్రికేయ మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. దాదాపు 30 వార్డులో 3-4 ప్రాంతాలు కూడా తిరగడం జరిగింది. తిరిగిన క్రమంలో
మొదటి నుంచి తెలిసిన ప్రాంతమే, కానీ అధికారికంగా ఒక శాసనసభ్యునిగా జరిగిన తర్వాత ఒక అధికార కార్యక్రమంలో వచ్చినాం. మధ్యలో కూడా ఎలక్షన్ తర్వాత కూడా 2-3 సార్లు వచ్చినాయి. ఒక అధికార కార్యక్రమం మొత్తం వస్తే రావడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కౌన్సిలర్ గారికి, అదేవిధంగా మున్సిపల్ అధికారులకు, వైస్ చైర్మన్ గారికి, అందరికి కూడా చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, జగిత్యాల పట్టణంలో అన్ని వార్డులలో అన్ని ప్రాంతాలలో ఉన్నట్టే ఇక్కడ కూడా సమస్యలు ఉన్నాయి. చాలా సమస్యలు తెలంగాణ మొత్తం కూడా ఉన్నాయి. అందుకనే ఒక నిక్కచ్చిగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కెటి రామారావు గారిని అలా మున్సిపల్ శాఖ మంత్రి చేశారు. అది చాలా చాలా బాధ్యతాయుతమైన పదవి. ఎందుకంటే భారతదేశంలో అత్యధిక జనాభా మున్సిపల్ ప్రాంతంలో ఏదైనా ఉన్నదంటే తెలంగాణ రాష్ట్రంలో దాన్ని ఉద్దేశించి పెట్టడం, వారి బాధ్యతలు వారు సక్రమంగా నిర్వర్తిస్తూ జగిత్యాల అభివృద్ధికి ఇప్పటికే 50 కోట్ల రూపాయల నిధులు కూడా ఇవ్వడం జరిగింది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా జగిత్యాల చుట్టుపక్కల బ్రహ్మాండమైన చెరువులు ఉన్నాయి. ఎప్పుడో పెద్ద పట్టణం, ఎన్నో నాలాలు మొదటి నుంచి ఉన్నాయి. కానీ ఒక టౌన్ ప్లానింగ్ ప్రాపర్ లేకపోవడం వలన, అదేవిధంగా అధికారుల నిర్లక్ష్యం వల్ల, ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఇవాళ నాలాలన్నీ దగ్గరికి వచ్చి ఇప్పుడే వస్తే చూస్తూ ఉంటే 1-2 ఏళ్ల కింద కట్టిన డ్రైన్లు కూడా కూలిపోయినాయి. అక్కడ కాంట్రాక్టర్ల పనితీరు ఆ విధంగా ఉంది. అదేవిధంగా అట్లీస్ట్ మెయిన్ రోడ్లన్న 30 ఫీట్లన్న లేకుండా ఎటుపడితట్టు మనం కట్టనివ్వడం వల్ల ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఫంక్షన్ హాల్ ఉన్నది, ఇరుకైతుందని చెప్పి ఇక్కడ ప్రాంత ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు చెప్పడం, మరి అది నేను దాని గురించి ఒక మాట్లాడదలుచుకోలే, అది ఆలోచించుకోవాలి. ఇప్పటికన్నా కానీ గత ఇప్పటి నుంచి అన్నా కానీ జగిత్యాల పట్టణాన్ని ఒక ముందు చూపుతోటి, ముందు తరం కోసం ఇప్పటికన్నా ఒక నిర్మాణాత్మకంగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఇవాళ ఇదే ఉప్పరిపేటకి వెళ్తే చాలామంది పెద్దలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు చెప్తా ఉన్నారు గతంలో ఎప్పుడు వేసిన రోడ్లు 30 ఫీట్లు ఉన్నాయి, ఈనాడు 18 ఫీట్లతో ప్లాట్లు వేయడం, అవి రిజిస్ట్రేషన్లు అవ్వడం, అదే రకంగా కట్టుకోవడం, కట్టుకున్న తర్వాత ఇబ్బంది పడడం. బీద బడుగు బలహీన వర్గాల ప్రజలు 4 రూపాయలు సస్తా వస్తాయంటే కొనుక్కుంటారు, ఉసమే కొయ్యి గల్తీనే. కానీ అధికారుల పర్యవేక్షణ ఉండాలి. ఒక లేఅవుట్ చేసినప్పుడు లేఅవుట్ అనగానే నేనేదో హైదరాబాద్లో వేసినట్టు దీనికి కమ్యూనిటీ హాల్ ఇవ్వాలి, ఆడ పార్క్ కిడ్స్ పెట్టు, ఈడ స్కూల్ కిడ్స్ పెట్టాలని అంటలేడు. మినిమం ఫెసిలిటీ. ఒక లేఅవుట్ కొత్తగా ఆడ ఇండ్లు కడుతున్నారంటే ఆ ప్రాంతంలో ఇల్లు కట్టినుంది అని మోరి నీళ్ళు అడిపోవాలి. లేకపోతే ఆడింత రోడ్ ఉందా, ఆడికింత వీధి దీపం ఉందా అనేది కొంత చూసుకోవాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులదే కానీ మున్సిపల్ ప్రజాప్రతినిధులు. కాబట్టి ఇప్పటి నుంచైనా కానీ మరి ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి రాకుండా మన అంత పెద్ద నాల ఇక్కడ వాణినగర్కి వెళ్ళి పెడితే, చింతకుంట చెరువుకి వెళ్ళి పక్కకి వెళ్ళి పెడితే, కళ్ళపల్లికి వెళ్ళి పెడితే అనంతరం దనకపోతుంది. అది మొత్తం దగ్గరకు వచ్చిందని చెప్పి స్థానికులే చెప్తారు. ఇది నేను చెప్పేది కాదు, కంప్లైంట్ కాదు, స్థానికులు చెప్తారు. ఇక్కడ కెమెరాలలో విన్నారు, నేను రాజకీయాలకు సంబంధం లేదు. మరి అది ఇప్పుడు నేను మాట్లాడేది కూడా రాజకీయాలకు సంబంధం కాదు, ఎందుకంటే ఆ ప్లాట్లు నాకు ఒకటి లిస్టులో కూడా ఉన్నాయి కావచ్చు. నేనేం అది లేఅవుట్ చూడలేదు, ఈ ప్లాట్ ఎవరిది, ఇది ఎవరిదని మాట్లాడట్లేదు. మరి దానివల్ల చెప్తా ఉన్నారు వరదలు వచ్చి ఇండ్లకు వచ్చుడు, ఎక్కువ నీళ్ళు వచ్చి ఆ డ్రైన్ మునుగుడు. అట్లీస్ట్ ముందు రాకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ రోడ్ వేసిన దగ్గర కూడా ఇక్కడ రాగానే ఇక్కడ ప్రాంత వాస్తవం చెప్తున్నారు, ఇక్కడ కలవాటు లేపాలి, కలవాటు లేపకపోతే ఆ డ్రైన్ నీళ్ళు వెనకకి వస్తున్నాయని చెప్పి ఇక్కడ పెద్దలు చెప్తా ఉన్నారు, ప్రముఖులు చదువుకున్న వాళ్ళు చెప్తున్నారు. ఏదో వాటి రాజకీయాలకు సంబంధించిన వాళ్ళు కాదు, విజ్ఞులు చెప్పారు, నా చెవులో చెప్పారు, ఇక్కడనే ఉన్నారు పేర్లు అనవసరం చెప్పడానికి. మరి అధికారులు రేపటినాడు ఈ రోడ్ వేసేటప్పుడు కూడా ఆ కలవాటు గురించి కానీ ఈ మోరి గురించి కూడా ఆలోచించాలి. ఏదో రోడ్ వేసినామంటే రోడ్ వేసినాం, ఈ టెండర్ పెడతారు, కాంట్రాక్టర్ ఆటోమేటిక్ చేస్తాడు, వేసే టైంకు ఆ ఇండ్లలో వచ్చి ఇట్లయితే మాకు ఇబ్బంది అవుతుంది అంటే మళ్ళీ పని ఆపాల్సి వస్తుంది, కాంట్రాక్టర్ విధులేని పరిస్థితి ఉంటుంది, దానివల్ల కూడా డిలే అవుతుంది. కాబట్టి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఒక సమన్వయంతో ఇవాళ మన జగిత్యాల పట్టణ అభివృద్ధి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. గౌరవ కౌన్సిలర్ గారు చెప్పారు, కెటి రామారావు గారికి ఇచ్చినామని చెప్పి, కెటి రామారావు గారు ఈ ప్రభుత్వము మున్సిపల్ అంతా ఎన్ని సంవత్సరాలు అందరికీ తెలుసు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న సమస్యలు. కాబట్టి మేము కొత్తగా వచ్చినాం కావచ్చు, గత వాళ్ళ సూచనల మీదకి వెళ్ళి మీరు అవన్నీ పెట్టినారు కావచ్చు, మరి గత వాళ్ళ సూచనల మీదకి వెళ్ళి మరి అవన్నీ అయినా ఆ డ్రైన్లు కూలిపోయినాయి అని కూడా నేను అడుగుతున్నా. రాజకీయం చేద్దామని చెప్పి ఒకటి మాట్లాడితే అన్నీ మాట్లాడొస్తారు, కాబట్టి ఎంత స్మూత్గా కలిసి పనిచేద్దామంటే అంత కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేగాని కెటి రామారావు గారు రాగానే మేము ఇచ్చినాం
ఇది కాలేదు లేకపోతే ఇంకెవరో చెప్తే ఇది మొదలు పెట్టినామంటే మేము మాట్లాడితే మేము కూడా మాట్లాడతాం. అట్లాంటి వాడికి ఆస్కారం రానియకుండా దయచేసి జగిత్యాల పట్టణ అభివృద్ధికి ఇప్పటి నుంచన్నా కలిసికట్టుగా పనిచేయడానికి అందరం కలిసి పనిచేద్దాం. ఈ డ్రైన్ల వ్యవస్థ కానీ రోడ్ల వ్యవస్థ కానీ ఇప్పటి నుంచన్నా మారాలి. వచ్చే తరం వాళ్ళ కోసం కొత్త కట్టుకునేటి అని సిద్ధంగా ఉండాలి. ఖచ్చితంగా గతంలోనే మోతే కానీ మోతే ముఖ్యంగా చెప్తున్నా మోతే కానీ తిప్పనపేట కానీ తరూర్ గ్రామశివాలు కానీ లింగంపేట గ్రామశివాలు కానీ అష్టమాశివాలు కానీ ఇవన్నీ కూడా ఎప్పుడూ జగిత్యాలకు కలపాల్సి ఉంటాయి. లేకపోవడం వల్ల అక్కడ గ్రామ పంచాయతీ చట్టం ప్రకారము లేకపోతే అక్కడ స్థానికులకు అనుగుణంగా ఇష్టం వచ్చేటట్టు పర్మిషన్లు ఇవ్వడం దానివల్ల ఇవాళ ఎంతో ఇబ్బంది అవుతుంది ప్రజలందరికీ. కాబట్టి నా వంతుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే కేటి రామారావు గారు అందరం అనుకొని లింగంపేట మోతే తిప్పనపేట దరూరు ఈ శివార్లన్నీ కలిపే ఒక ప్రయత్నం చేసాం. అసలు బాధ కలిగేదనుకో నేనైతే అయినా కానీ కొందరు కోర్టుకెళ్ళి ఆపడం జరిగింది. కోర్టులకెళ్ళి ఆపడం జరిగింది. కొన్ని అధికారుల నిర్లక్ష్యంతో కొన్ని సర్వే నెంబర్లు పోలేదు. ఎప్పుడో చేయాల్సిన పని గత 20-25 ఏళ్ళ కలిపి మోతే శివారు పర్మిషన్లతో కడుతున్నారు. మున్సిపాల్ ఓటేస్తున్నారు. దరూరు శివారు నుంచి కడుతున్నారు. మున్సిపాల్ ఓటేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ కౌన్సిలర్ కాబట్టి ఇది ప్రభుత్వ పరంగా చేయాల్సిన పని. గతంలో ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను తప్పకుండా నేను మొన్ననే గెలిచిన ఖచ్చితంగా పట్టణ శివార్లు మున్సిపాల్లో కలిసి చూస్తా మున్సిపల్ కమిషనర్ గారు నేను గౌరవంగా సవినయంగా కోరుతా ఉన్నా. ఖచ్చితంగా నా ఫోన్ రాదు మా నాయకుల ఫోన్ రాదు. మీరు ముఖం చూసి కాదండి రూల్స్కు చట్టానికి అతీతంగా ఇవన్నీ చుట్టాలకు అతీతంగా లేకపోతే ఇంకో రాజకీయాలకు అతీతంగా ఎవరో చెప్తున్నాను కాదు. చట్ట ప్రకారం మీరే చెప్తున్నారు మీరు 6-7 సంవత్సరాలకి ఉద్యోగాల్లోకి వచ్చినాను అప్పటి నుంచే మినిమం 30 ఫీట్లు ఉండాలని చట్టం ఉందన్నారు. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి కూడా 1.5 సంవత్సరం అయింది. కాబట్టి మీరు చట్ట ప్రకారంగా పోండి ఒకరి కోసం కాదు ఒకరి కోసం. ఇప్పుడు ఇది ప్రజలకు ఇబ్బంది కావద్దని చెప్పి ఇవన్నీ నేను మాట్లాడడం జరుగుతుంది. అంతేగాని ఏదో ఒకరినొకరు కాదు మరొకసారి ఈ మున్సిపల్ జగిత్యాల మున్సిపల్ అభివృద్ధికి పట్టణ అభివృద్ధికి నా మంత్రి కూడా పూర్తి సహకారం ఉంటుందని చెప్పి తెలియదు. మేము మీకు ప్రజాప్రతినిధులు పర్యవేక్షణ లేకుండా పర్యవేక్షణ రాజకీయాలకు అతీతంగా ఇప్పటికి వెళ్ళిన కరెక్ట్ చేద్దాం అన్న తప్ప ఇంతకుముందు రోడ్లకు ప్రాబ్లం కనబడుతుంది కదండి అన్నది రెండేళ్ల కింద కట్టిన డ్రైన్ కూలిపోయింది. 2 ఏళ్ల కింద కట్టిన డ్రైన్ కూలిపోయింది. వాళ్ళకి మరి అప్పుడే చర్య తీసుకోవాలి. ఎవరు ఉన్నారు అప్పుడు చర్య తీసుకోవాలి ఎవరున్నారు అధికారంలో అది ఆలోచించండి. అదొకసారి ప్రజలు కూడా ఆలోచిస్తారు మీరు కూడా ఆలోచించండి. నేను మా లోపల లేదు సార్ అర్థం చేసుకోవాలి. సంతోషం మీరు చేయలేదంటే చేసే దాంట్లో ఇంకా మంచిగా ఎక్కువ చేద్దామని చెప్పి కేటీఆర్ గారికి ఇచ్చిన ఇది కాలేదు అంటే మరి 2 ఏళ్ల కింద కట్టిన మోర్లు కూలిపోయినాయని నేను అడుగుతున్నాను. నాణ్యత ఉండాలి కదా 2 సంవత్సరాలు కూలిపోతాయా.